ప్రకటించేందుకు తెలంగాణ ప్రజలకు సందర్భంగా చేస్తున్న ఒకటే మనవి. తీసుకుంటే ప్రతి గ్రామానికి, మన ప్రాంతం తీసుకుంటే ప్రతి తాండకు ఆందోళనలో ప్రచారంలో దూసుకుపోతున్న కాంగ్రెస్ దామన్నకు మద్దతుగా భారీ ర్యాలీలు. రాయకోడ్, రేకోడ్ మండలాల్లో జన నీరాజనం. ముందస్తు ఎన్నికల ప్రచారంలో హస్తం దూసుకుపోతుంది. మాజీ డిప్యూటీ సీఎం దామోదర్ కి రేకోడ్ మండలం తాటిపల్లి ప్రజలు ఘన స్వాగతం పలికారు. రాయకోడ్ నుండి గ్రామానికి చేరుకున్న దామోదర పాదయాత్రగా ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. తాటిపల్లి వీధులు కాంగ్రెస్ వర్ణాన్ని సంతరించుకున్నాయి. గ్రామ దేవతని దర్శించుకుని ముఖ్య నేతలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అనంతరం టీ లింగంపల్లిలో ఎన్నికల ప్రచారం కొనసాగించారు దామోదర. భారీ సంఖ్యలో ఇతర పార్టీల నేతలు, కార్యకర్తల్ని పార్టీలోకి ఆహ్వానించారు. టీ లింగంపల్లి వీధి వీధిలో తిరుగుతూ గ్రామ సమస్యలని తెలుసుకున్నారు. కాంగ్రెస్ ని గెలిపించాలని ప్రచారం నిర్వహించారు. ఈ ఆందోళనతో ఉన్నటువంటి సంబంధం ఇంచుమించుగా రాజనరసింహ గారు నాన్నగారి దగ్గర నుంచి ఇప్పటివరకు 56 సంవత్సరాల తనకున్నటువంటి ఆ అనుబంధం, ప్రతి ఒక్కరిని ఏ ఊరికి వెళ్ళిన ఒక 10 మంది పేర్లు పెట్టి పిలిచేటువంటి అనుబంధం, ఆప్యాయత అంటే పిల్లలు, మా అన్న వస్తున్నాడు, పెద్దవాళ్ళు, మా కొడుకు వస్తున్నాడు, ఆ రకంగా వాళ్ళతో ఉన్నటువంటి ఆ సంబంధమే తనని తనకు తెలియకుండానే తను ఈ లోకల్లో తన ఒక స్థానికుడు అనే ఒక సంబంధాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యక్తిగా ఒక అందరికన్నా చెప్పాలనుకుంటే ఆయనకు చెప్పాలి అంటే వర్డ్స్ కూడా కొన్ని సార్లు రావు. ఒక ఏమంటారు, ఒక రైతు బాంధవుడిగా, ఒక విద్యావేత్తగా, అంటే విద్యను 10 మందికి ఈ ఊరి నుంచి పిల్లలు వేరే దగ్గరికి వెళ్ళి పట్టణానికి వెళ్ళొద్దు, సో పల్లెల్లోనే చదువు అందరూ కూడా కావాలన్న ఉద్దేశంతో తను ఏర్పాటు చేసినటువంటి విద్యా సంస్థలతో ఒక విద్యాదాతగా, ఒక దార్శనికునిగా, ఒక అంతకన్నా చెప్పాలంటే అందరి మనిషిగా, అందరి వాడు, ఒక వర్గానికే కాకుండా అందరికి సంబంధించిన వాడు. సో దామోదర రాజనరసింహ ఆ పేరులోనే దర్పం రాజసం ఉంది. ఫస్ట్ వాస్తవానికి చెప్పాలనుకుంటే ప్రతి ఒక్కరికి ఇది నాది అని ఫీల్ అయ్యేటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి. సోనియా గాంధీ దగ్గర తెలంగాణ ఎందుకు కావాలో చెప్పినటువంటి వ్యక్తి. ఇది నా యొక్క భౌగోళిక స్వరూపం, తెలంగాణ స్వరూపం. ఇందుకోసం నా తెలంగాణ బిడ్డలకు తెలంగాణ కావాలి, సో నా రాష్ట్రాన్ని నేను పాలించుకోవాలి, నా ప్రాంతం నేను పాలించుకోవాలనే ఉద్దేశంతో అందరికీ అన్ని ఫలాలు అందాలన్న దాంట్లో ఫైటర్గా, గుడ్ ఫైటర్గా, ఒక దార్శనికత్వం ఉన్నటువంటి వ్యక్తిగా దామవరాజనరసింహకు అడుగడుగులను ఎక్కడికి వెళ్ళినా కూడా 10 మంది పరిగెత్తుకొని వచ్చేటువంటి వ్యక్తిత్వం. సింధోల్ గ్రామంలోనూ రాజనరసింహకి అపూర్వ స్వాగతం లభించింది. స్థానిక నేతలు, కార్యకర్తల నినాదాల మధ్య గ్రామంలో ప్రచారం కొనసాగింది. మానిఫెస్టో కమిటీ చైర్మన్ గా ఎక్స్ డిప్యూటీ సీఎం దామోదర రాజనరసింహ గారు ప్రజల నుంచి వచ్చేటువంటి, ప్రజల నుంచి వాళ్ళ యొక్క సమస్యలు ఏమున్నాయో వాళ్ళ నుంచి రూపుదిద్దినటువంటిదే ప్రజల మేనిఫెస్టో, ప్రజల ప్రణాళికనే కాంగ్రెస్ పార్టీ ఇవ్వబోతుంది. ముఖ్యంగా ఇవాళ ముసలి వారికి నేనున్నాను పెద్దన్న పాత్ర పోషించాల్సినటువంటి ప్రభుత్వాలే, నేను బిడ్డగా ఒక తండ్రిగా ఒక తన యొక్క పాత్రను పోషించడం కోసము, నేనున్నాను అని హక్కున చేర్చుకోవడం కోసము ఇవాళ ఉన్నటువంటి పింఛను, గతంలో టీడీపీ హయాంలో 70 రూపాయలు ఉంటే కాంగ్రెస్ 200 చేసింది, తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత 200 ని 1000 రూపాయలు టీఆర్ఎస్ పార్టీ చేసింది. కానీ గతంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు ఎంతమంది ఉంటే అంతమందికి పింఛన్ ఇచ్చింది, కానీ టీఆర్ఎస్ పార్టీ ఇవాళ ఓన్లీ ఇంట్లో ఒక్కరికి మాత్రమే పింఛన్ ఇస్తుంది. అది కూడా ఎంత, 65 సంవత్సరాల వాళ్ళకి ఆసరా ఇస్తున్నారు. కాంగ్రెస్ హయాంలో పింఛన్ 60 సంవత్సరాలకే వచ్చింది. ఇప్పుడు రాబోయే 2018 నుంచి కాంగ్రెస్ పార్టీ గెలిచినట్లయితే అది 58 సంవత్సరాలకే పింఛన్ ఇవ్వబోతున్నాం. చివరగా పేరారం గ్రామంలో దామోదర ప్రచారం కొనసాగింది. ప్రజల అభిమానం చూస్తుంటే దామోదర భారీ మెజార్టీతో గెలవడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రకటించేందుకు
తెలంగాణ ప్రజలకు సందర్భంగా చేస్తున్న ఒకటే మనవి, చూసుకుంటే ప్రతి గ్రామానికి, మన ప్రాంతం తీసుకుంటే ప్రతి తాండవకు